సార్ ఎదురుకుంటూ కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? రేగేసే పక్కకి వెళ్ళిపోతాయి. పడిపోయాడురా, ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్ కొండ దగ్గరికి వచ్చాం, ఫోన్ తిప్పేస్తాను. అరే ఆగా, హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. హలో హలో హలో, ఎవరికి ఏర్పడటం లేదురా? హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో ఎవరన్నా ఉన్నారా? నమస్కారం, నా పేరు డికే బోస్, బోస్ డికే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్కి స్వాగతం, సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉన్నాయా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్లో ఉన్నాను సార్, మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరితో వెళ్తున్నారు భయ్యా? నేనే. నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బు సుబ్బు సుబ్బుని చూడు. సుబ్బు సుబ్బు సుబ్బు, నా పేరు ఒక్కసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం అడిపినా కూడా సార్ వాడికేం తెలీదు, వాడేమో తాగి పడిపోయాడు. దింపబోయే బాబు నీ దండ పెడతాను. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీ చూడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు, ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి, 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. మా చావు కనపడుతుంది. లేదు లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురూ. షురూ అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పోవడం గ్యారంటీ. సార్ చూడండి సార్, హోల్డింగ్. ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్ పడింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందండి. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ ఎంప్లాయిని కొడుతున్నారు? ఎంప్లాయిలే తొక్కలేదు, 5 నిమిషాలు చచ్చిపోతాంటే. మీరు ఉండండి సార్, మీ ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి. చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడోకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పలేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. అడగలరా, మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి.
వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా, మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి తప్పండి రే.